హైడర్స్. ఎప్పుడైతే షేక్ హసీనా సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోసం అమెరికా వాళ్ళు నన్ను అడిగితే నేను ససేమేరా అన్నాను. దాంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి ఎవరైనా ఎదురు చెప్తే వారిని ఏదో ఒక విధంగా గద్దెదించడం, లేదా వారిని చంపేయడం, లేదంటే ఆ దేశం అశాంతి రేకెత్తించేలా చేస్తారు కదా. ఇందుకుగాను ఓ ఇరాక్ కావచ్చు, ఒక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇలా గోల్డెన్ ఎగ్జాంపుల్స్. బంగ్లాదేశ్లో కూడా అదే విధంగా అల్లర సృష్టించిన అమెరికా. దీని వెనుకున్నది జమాత్ ఇస్లామియా వాళ్ళు అండ్ బంగ్లాదేశ్ నేషనల్స్ పార్టీ వాళ్ళు, ఇక ఇంకొన్ని అరాజక శక్తులు. ఇవన్నీ కలగలిపి నన్ను దేశం విడిచిపెట్టి వెళ్ళేలా చేశారు, దేశం అశాంతి రేకెత్తించేలా చేశారని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో, ఇక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు, దట్ మీన్స్ మన హిందువులు రోడ్ల మీదకి వచ్చేసారు. ఒకటే అంటున్నారు, మాకు హక్కులు కల్పించండి, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. అది కూడా ఇలాగా చట్ట సభలలో, విద్యా ఉద్యోగాలు తీసి పక్కన పడేశారు, చట్ట సభలలో మాకు సీట్లు ఇవ్వాల్సిందే అండ్ మా హక్కులని మేము కాపాడుకుంటాం, ఇక మీదట మా మీద దాడులు చేయాలని చూస్తే మేము ఊరుకోం అని చెప్పేసి మొత్తం ఏకమైపోయారు. జూరి విధించారు, ధైర్యం చేశారు. దెన్ కొంతమంది ముస్లింలు భారతదేశం వల్ల మనకి 1971లో స్వాతంత్రం వచ్చింది, భారతదేశం అంటే హిందుస్థాన్ హిందువులు అండ్ ఇక్కడ ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మన వాళ్ళే అని కొంతమంది ముస్లింలు హిందూ దేవాలయాలు కాపలుగా ఉంటున్నారు అండ్ ఎక్కడన్నా హిందువుల మీద దాడులు చేయబోతే అడ్డుకుంటూ ఉన్నారట. సంతోషం, నేను చెప్పాను కదా ముస్లింలు మంచి వాళ్ళు అంటారని, ఇదిగో ఇటువంటి వాళ్ళు. ఇందుకే హసీనా చెప్పింది కదా సెయింట్ మార్టిన్ ఐలాండ్, ఇదేంటంటే ఆల్మోస్ట్ బంగ్లాదేశ్కి ఇంకా దిగువ అన్నట్టు, కింద భాగంలో ఉంటుంది, దక్షిణ భాగంలో. ఓ రకంగా అది వచ్చేసి ఆగ్నేయసైడ్ ఉందన్నట్టు మనం ఫీల్ అవ్వచ్చు. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఉంది కదా, అది 3 చదరపు కిలోమీటర్లే ఉంటుంది, 3 చదరపు కిలోమీటర్లు. ఇది ఎందుకు అమెరికా వాళ్ళు అడిగారంటే ఎయిర్ బేస్ కావాలి వాళ్ళకి. అక్కడ వచ్చేసి ఒక రకంగా స్థానిక స్థావరం అన్నట్టు వాళ్ళ విమానాలు రక్షణ పరికరాలు దిద్దించడం వెళ్ళటం లైక్ ఇవ్వాలి అన్నట్టు. ఎందుకు అంటే చైనాని కంట్రోల్ చేయాలి. చైనా ఇప్పటికే మాల్దీవుల్ని వాళ్ళకి ఫ్రెండ్లీగా మార్చేసుకుంది, పాకిస్తాన్ వాళ్ళు ఫ్రెండ్లీగా మార్చేసుకుంది, శ్రీలంకని ఫ్రెండ్లీగా మార్చేసుకుంది, నేపాల్ని ఫ్రెండ్లీగా మార్చేసుకుంది, ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా ఆ రకం మారుద్దామని ఉంటే హసీనా ఒప్పుకోలేదు. కానీ ఏదో ఒక రోజు ఈ చైనాని కంట్రోల్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనకి బంగ్లాదేశ్లో సైనిక సాపరం అవసరం. దాన్ని సెయింట్ మార్టిన్ ఐలాండ్ అడుగున్నారు. బట్ ఆమె ఏం ఆలోచించింది, వీడికి అది కనుక ఇస్తే వీడి ఇక్కడ వచ్చి పెత్తనం చెలాయిస్తాడు అండ్ బంగ్లాదేశ్ ఉన్నట్టు కొంత ప్రాంతం ఆ ఏరియాలో ఉన్నది మయన్మార్లో కొంత ప్రాంతం కలగలిపి సెపరేట్ దేశం అంటాడు. వీడితో అయ్యేది కదా బాబు ససేమేర చెప్పిందట. ఇప్పుడు ఎక్కడ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఉందో దానికి నియర్ బై వచ్చేసి మయన్మార్ ఉంది కదా, ఆ మయన్మార్లో వచ్చేసి రోహింగ్యాలు ఉన్నారా, వాళ్ళలో కొంతమంది క్యాంప్స్లో ఉంటూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు బుద్ధుల మీద చేసిన అరాచకాలు మిగతా చూసి ఇక వాళ్ళని దేశం నుంచి ఏరువేయటం కావచ్చు పంపించడం కావచ్చు చేస్తారంటే కొంతమంది ఇటు వెళ్ళలేకుంటే అక్కడ వాళ్ళని కంట్రోల్ ఉంచుతూ వాళ్ళు ఏం చేయకుండా అలా ఉంచున్నారు. ఇప్పుడు వాళ్ళని ఈ బంగ్లాదేశ్ ఉన్నటువంటి ముస్లింలు అంతా కలగలిపి, రోహింగ్యాలు కూడా ముస్లింలే, ఈ బంగ్లాదేశ్ ఉన్నటువంటి ముస్లింస్ ఏరియా ఏది ఉందో అది ఇది కలగలిపి ఒక సపరేట్ దేశం చేస్తాను వీడు అంటాడు. దానివల్ల మరలా ఒక కొత్త భయంకరమైనటువంటి దేశం ఏర్పడేది. వద్దంటే వద్దు అని నేను ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోలేదు కాబట్టి దేశం అల్లర్లు సృష్టించి నన్ను దేశం వదిలిపెట్టాలి చేశాడు ఈ అమెరికా వాళ్ళు. ఎంత కుట్ర పండుతున్నారో చూడండి అని చెప్పేసి చెప్పింది. ఇక ఆమె చెప్పిన తర్వాత అప్పటికి హిందువులు కూడా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ చూసిన తర్వాత సహించేది లేదనుకున్నారు. ఎప్పుడైతే యూనస్ ప్రజెంట్ అతను వచ్చేసి నోబెల్ శాంతి బహుమతి గ్రహిస్తే సమ్ ఎకనామిస్ట్ ఇది ఎక్స్పర్ట్, అతను నిన్నట వరకు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు వచ్చేసి ఈ దేశానికి వచ్చాడు. వచ్చి రాగానే అందరు కోరుకున్నారు అందుకే ప్రధాని అవుతున్నాను నేను, బట్ మరి కొద్ది రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రధాని ఎన్నుకవుతారు అని చెప్తే లేదు అప్పుడు కూడా మీరే సలహాదారుగా ఉండాలని ఏదో మీమ్స్లో కానీ ఉంటూ ఉండిద్ది. నన్ను మరి మీరు అలా ఫీల్ అవ్వకండి అయ్యా అంటే ఎవడు ఫీల్ అయ్యాడంటే ఎవడు ఫీల్ కదా వాడు వాడే ఫీల్ అవుతున్నాడు అన్నట్టు. ఈయనస్ విషయంలో కానీ మిగతా రిమైనింగ్ మరికొన్ని విషయాల్లో కానీ చూసుకుంటుంటే పక్కా స్క్రిప్ట్ ఫ్రమ్ అమెరికా. ఇప్పుడు ఈ అమెరికా చేసిన పనుల వల్ల ఆ బంగ్లాదేశ్ అశాంతి ఉందా, దానివల్ల భారతదేశానికి నష్టం. ఈ దిక్కుమని అమెరికా చేసిన పనులన్నీ ఎలాగే ఉంటాయండి. నేను చెప్తున్నా చూడండి, రానున్న రోజులలో ఏ దేశమైనా కానీ అల్లలేడిపోతుందిరా,
చే చేతులారు అది చేసిన తప్పులేదు, దాన్ని పాములే కాటేస్తున్నారంటే అది అమెరికా అని నేను మరలా చాలా క్లారిటీగా ఉన్నా. రానున్న రోజులలో చే చేతులారా భ్రష్టు పట్టిపోయే దేశం అంటే ఫస్ట్ ప్లస్ అమెరికానే ఉంటుంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ నిల్వలు ఎక్కడ ఉంటే అక్కడ అమెరికా వాళ్ళది వాళ్ళ దగ్గర లేదనుకుంటారు. అమెరికాలో పుష్కలంగా ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి మీకు తెలుసా. వరల్డ్ వైడ్ ఫస్ట్ ప్లేస్లో ఆయిల్ రిజర్వ్స్ అన్నప్పుడు సౌదీ అనుకుంటా నాకు తెలిసి, సెకండ్ ప్లేస్ వచ్చేసి అమెరికా, థర్డ్ వచ్చేసి కెనడా. అమెరికాలో ఉండే ఆయిల్ వాడికి సరిపోక మళ్ళీ మిగతా దేశాలు ఆయిల్ వాడికి కావాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడ ప్రశాంతంగా వీడు తట్టుకోలేడు. నాకు అమెరికా అంటే అందుకే కంపరం అన్నమాట. ఈవెన్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా భేద అడగలు బతుకుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో దాడులు జరుగుతున్నాం ఎవరి మీద ఏంటంటే చూడండి, భారతీయుల మీద చనిపోతున్న భారతీయులు. అందుకే అమెరికాలో ఎవరైనా ఉండి సెటిల్ అయిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, త్వరగా కంప్లీట్ మన దేశం అంటారు బాబు అంట, మన దేశం చెల్లువలు కూడా చెప్తారు కరెక్ట్ కదండి అక్కడికి వద్దండి అని అంటారు. దెన్ ఆస్ట్రేలియా 100 రెట్లు పెడతారు దానికన్నా. సరే కంక్లూడ్ చేస్తున్నాను. హిందువులు జూలు విధించారు బంగ్లాదేశ్లో. మన ప్రీతి జనతా పెట్టింది పాప పోస్టు, సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని. ఆమె మాట్లాడిన ఇది కూడా ఒక సెలబ్రిటీ నోరు ఎదుగురు మెదపల. ఆమె మాట్లాడిన 2 రోజులు ముందు అనుకుంటా సోను సూద్ అన్నాడు బంగ్లాదేశ్ ఉన్న మైనర్లా కాపాడుకోవాలని. కనీసం ఒక హిందువులు కూడా అనలా మైనర్లా కాపాడుకో, అఫ్కోర్స్ మైనర్లు అంటే హిందువులే. సో వీడియో కంక్లూడ్ చేస్తున్నా చూడండి. సెయింట్ మార్టిన్ 3 చదరపు కిలోమీటర్లు, 3 చదరపు కిలోమీటర్లు అండి, ఎక్కువ కూడా కాదు. దానికోసం ఐలాండ్ అది ద్వీపం, దానికోసం అమెరికా వాళ్ళు చేసిన కుట్ర ఇదంతా కూడా. అండ్ హసీన్ ఆల్రెడీ లీడ్ ఇచ్చింది ఏమని, ఒరే ఇప్పుడు అవామీ లీగ్లో ఉన్నటువంటి వాళ్ళని ఊరిని కూడా గవర్నమెంట్లో తీసుకోవట్లే మీరు అండ్ నిన్న బయటకు పంపించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వం ఎవరు దీనిని చూసి యోనస్, ఆ క్యాండిడేట్ వచ్చేసి అమెరికా పంపినటువంటి బ్యాచ్ ఇప్పుడు కొత్తగా ఏర్పడే వాళ్ళు ఎవరైనా కానీ, ఖలీద్ జియా అని ఎవరో ఉన్నారు బంగ్లాదేశ్ నేషనల్స్ పార్టీ, ఆమెకు హెల్త్ బాలస్ క్యాన్సర్ ఉంది, వాళ్ళ కొడుకుని తీసుకొద్దాం రాజకీయాలు అనుకుంటాం, వీళ్ళు కానీ నిషేధించినటువంటి జమాత్ ఇస్లామియానికి ఒకవేళ వాళ్ళని రాజకీయంలోకి తీసుకున్నారు. ఒకప్పుడు భారతదేశం నుంచి హెల్ప్ తీసుకొని పాకిస్తాన్ నుంచి విముక్తి పొందింది ఎలా ఏంటి బాబు అంటే, ఇదిగో బంగ్లాదేశ్ ఉండటం వాళ్ళంతా కూడా మాకు స్వతంత్రం కావాలని కోరుకున్నారు. ఆ మూమెంట్లో ఈ బంగ్లాదేశ్ నేషనల్స్ పార్టీ కానీ ముఖ్యంగా జమాత్ ఇస్లామియా వాళ్ళు కానీ, లేదు మన పాకిస్తాన్లోనే ఉందాం పాకిస్తాన్లో ఉందన్నట్టు చెప్పిన బ్యాచ్, ఇంత ఘోరమైనటువంటి బ్యాచ్ వీళ్ళు. ఇప్పుడు మరలా ఆ రోజు భారతదేశంలో కుట్రల పడిన బ్యాచే, ఈరోజు మరలా కుట్రలు పడిన అవకాశం అనేది ఉంది. లాస్ట్ ఒక వర్డ్ చెప్పి కంక్లూడ్ చేస్తాం. రజాకార్లు అని చెప్పేసి ఈ మంది రజాకార్లు అన్నప్పుడు ఓ రకంగా దేశద్రోహులు అన్నట్టు కావచ్చు. అండ్ సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ సపోర్ట్ ఉండి ఆ రోజు బంగ్లాదేశ్ ఉండాలి నేను ఘోరాతఘోరంగా చంపడం కావచ్చు, హింసించడం కావచ్చు చేసినటువంటి వాళ్ళు. అలా స్టూడెంట్స్ ఏమో రజాకార్లు అని చెప్పేసి హడావుడి చేశారు. ఆ పూర్తి వీడియో కనుక విన్నట్టయితే ఆమె డైలాగ్ ఎవరిని ఉద్దేశించండి అనేది మీకు అర్థమైపోయింది. అందులో వచ్చేసి ఆమె స్టూడెంట్స్ కాదండి, అంది మొత్తం ధర్నాలు చేస్తున్నట్టు చూపిస్తారు కదా, అందులో విద్యార్థులు ఉన్నారు కదా, బట్ విద్యార్థులు ఉంది అక్కడ రజాకారులు అని. అంటే ఆ విద్యార్థులు కాదురా నాయన, విద్యార్థుల ముసుగులో వేరే వాళ్ళు దేశద్రోహులు ఉన్నారా బాబు అని చెప్పుకుంటూ వచ్చింది. అది నిజమే. సో మొత్తం డైవర్ట్ చేసి పడేశారు, సోషల్ మీడియాలో మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేసి పడేశారు. ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోసం అమెరికా అండ్ దేశంలో విచ్ఛిన్నం చేయాలి కుట్రలు బన్నాలని చెప్పేసి మిగతా బ్యాచ్. సో ఎక్కడైనా సరే ఇలాగే ఉండిద్దండి. కొద్ది రోజులు అయిన తర్వాత అంతా సెటిల్ అయ్యేది. అప్పుడు ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్ కనుక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కనుక ఇచ్చినట్టయితే దేశంలో జనాలే ఊరుకోరు. అండ్ ఈలోపు అంతా సెటిల్ అయితే ఓకే, అవ్వకపోతే జనాలే ఊరుకోరు అక్కడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎంత కాదన్నా కొద్దో గొప్ప భారతదేశం నుంచి కొంచెం విలువలు మంచి అనేది వాళ్ళు నేర్చుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు, మరి పాకిస్తాన్ అంత యథలైతే వాళ్ళు కాదు. సో మొత్తంగా అమెరికా కుట్ర అండ్ ఇంకేదైతే అదేంది మనల్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి హిందువులు అయితే అక్కడ ఊరుకోవట్లేదు బంగ్లాదేశ్లో అయితే.